తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ మద్వెంకట రామమూర్తి స్వామివారి దేవస్థానంలో స్వామివారికి లక్ష తులసీదళ పూజలు వైభవంగా సాగాయి. జ్యేష్ఠ ఏకాదశి, సర్వ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వేద పండితులు సారథ్యంలో లక్ష తులసీదళ అర్చన పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు. భక్తుల చేతుల మీదుగా తులసీదళ పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ అనంతకుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. లక్ష్మణాయ నమో, ససీదాయ నమో, చిత్రగోళాస్తియ నమో, భరతాభిరాజికాయ నమో, కాకాదర్పహంత్రవ్యాహారే నమో, స్వధర్మపరిగాపోషకాయ నమో, విరాధాగ్ని నమో, అగస్త్యముఖ్యమునిసాయకాయ నమో, క్రాంతికాయ నమో, భూషణారయ నమో, త్రిసర్గస్కర్మే నమో, వృషావరంగాతరాయ నమో, జనార్దే నమో, ఓం కవి సంప్రదాయ నమో, వాయా ప్రదేశమో, దైత్యగ్ని నమావం, ప్రాప్తాం కళాయ మలంకరణే నమో, ధ్వంసనీ నమావం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.